ಹೀಗೆ ಅತ್ತಂತಿ ಡೋಂಟ್ ಟಾಕ್ ప్రముఖ పారిశ్రామికవేత్తనా నువ్వు కంటిన్యూ చేసే దీని గురించి ఇప్పుడు కంటిన్యూ అయినా మా ఫ్రెండ్స్ దగ్గర ఏమంటారు నాకు తెలియదు మీరు తందూరి తయారీకి సిద్ధం చేస్తున్నారు ముఖ్య పాత్రదారులు పాత్రదారులు ఎప్పుడన్నా అంటావు నువ్వు సూత్రదారులు పాత్రదారులు ఎలా వస్తుందో కానీ మొత్తానికి చికెన్ ఇది మంట మంట సంగతి ఇంకా ఆడదే ముందు నుంచి ప్లాన్ పెట్టుకుని కనీసం పేపర్లన్నీ ఇంట్లో తెచ్చుకోవాలా ఈ ఫారెస్ట్ లో ఈ పనులు ఏంటో ఏ పోలీస్ అన్న రావాలి తలకాయ తలకాయ పైకి కట్టేయడం కావుతుందేమో చెల్లెత కర్రా ఉదే మంట ఉంటే కర్ర కాలిపోద్దు మంట పెట్టకూడదు ఈ సక్సెస్ అయిందనుకో ప్రసాద్ కిచెన్స్ అని ఛానల్ ఇంకా రేట్ చేసేసి అసలు ఎక్కువ పెట్టకమాట పట్టుకోలేదు కొద్ది తగ్గని చిన్న మళ్ళీ మండపోతే ఆరిపోతుంది అన్న ఎక్స్పర్ట్ అయిపోయాడు అంటే చిత్రంలో అది అయితే అందరూ ఆడేస్తాం కదా ఉడికిపోతుంది ఉడికిపోద్ది అది ఇంకా బాగుంటుంది కాదు ఎంతసేపు కావాలి అంత మళ్ళీ చెప్పాలనుకుంటాను పొగ వచ్చింది అనుకున్న మంట రాక వాసన వచ్చేది ఇంకో పొలం కూడా చాలా ఎరుసిన అడ్డానికి ఇలా పొచ్చి పట్టుకుంటాకి ఆ మంట రాదు కదా మీకు చెప్పినట్టు అయ్యి బాబోయ్ చచ్చిపోయిందన్న బూట్లు తిట్టకూడదు ఆ పక్కలు ఉపహార పక్కలు అసలు ఉపహారీ రాదు అదేదో మాడిపోయిన మసాలా దోశ తయారవుతుందేమో చూడండి తింటాను తింటాను ఎందుకు తిన్నా
అది అయితే ఎరగదు మరి సాగుతుంది అందుకు వచ్చింది ఇది. రెట్టి చివరా తర్వాత చేతి తిరిగారి వాసన అదిరిపోయింది. వాసన చెప్పండి ఇచ్చేది ఇచ్చేది అందాబాబాని చెల్లి లోపల వేడికి వేడికి అలా వదిలేయాలరా మంట పెట్టుకోవడం మంట పెట్టుకో ఉండదు ఉండదు ఉంటుంది మధ్య ఉండిపోయింది కదా కర్ర ఉండిపోయినా ఉంటుంది కానీ పడదు ఏమీ మంట ఎక్కువ తేలేస్తుంది మంట కదా తీండి 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 పైకి పైకి మారిపోతుంది మారిపోతురా కట్టేయాలి ఇక్కడ చూడు ప్రసాద్ నువ్వు కూడా ఇంకా ఇంకో పావు గంట రోజుల్లో మొత్తం తినేసే టైం అయిపోయింది వీడియో తప్పనికాస్తుంది మరి మసాలాలు కలిపింది ఎవరు అలా కలిపింది వాసన వచ్చేలాగా మంట కూడా తగ్గిపోయిన తర్వాత ఈ రాయి కూడా కర్ర వెళ్ళిపోతుంది నూట అరవై అమ్మాయి కోడి రెడీ అయిపోయింది అమ్మాయి నూట డెబ్బై తర్వాత తీసుకుందాం ఇంకా తినేటం ఊళ్ళో ఊళ్ళో నువ్వు కాంటే తీసుకుని నూట అరవై